हाय गैस तेलंगाना हिस्ट्री मल्टीपल चॉइस क्वेश्चंस को स्वागतम सुस्वागतम वीडियो लो मनं तेलंगाना हिस्ट्री मल्टीपल चॉइस क्वेश्चंस ने नेर्चुकुंदाम। फर्स्ट तेलंगाना ए पदम नुंची वच्चिंदी, तेलंगाना ए पदम नुंची वच्चिंदी, आंसर त्रिलिंग त्रिलिंग। नेक्स्ट सेकंड देवरकोंड कोटलु ए जिल्लालो उन्नाई, देवरकोंड कोटलु ए जिल्लालो उन्नाई, नल्गोंड जिल्ला। नेक्स्ट देवरकोंड कोटल नल्गोंड जिल्ला उन्नाई। मूड बौद्ध मत निर्माणालु उन्न धूलिकट्ट ए जिल्लालो उंदी, बौद्ध मत निर्माणालु उन्न धूलिकट्ट ए जिल्लालो उंदी, आंसर करीमनगर। फोर्थ आलमपूर ए जिल्लालो उंदी, आलमपूर ए जिल्लालो उंदी, आंसर महबूब नगर। आलमपूर वच्चेसि महबूब नगर जिल्ला अंडि। इक्ष्वाकुल राजधानि एदि? इक्ष्वाकुल राजधानि वच्चेसि विजयपुरी। నెక్స్ట్ శాతవాహనుల కాలంలో కొలికలు అంటే ఎవరు? శాతవాహనుల కాలంలో కొలికలు అంటే నేత పని చేసేవారు అని. నెక్స్ట్ క్షత్రియ దర్పమాన అనే బిరుదున్న శాతవాహన రాజు ఎవరు? సో క్షత్రియ దర్పమాన అనే బిరుదున్న శాతవాహన రాజు వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. యశస్తిలక చంపూ కావ్యాన్ని ఎవరు రచించారు? యశస్తిలక చంపూ కావ్యాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ సోమదేవ సూరి. నెక్స్ట్ శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ శ్రీముఖుడు. నెక్స్ట్ నవీన శిలాయుగానికి చెందిన పరికరాలు వస్తువులు బయల్పడిన పాలకొండ కదంబాపూర్ ఏ ప్రాంతంలో ఉన్నాయి? నవీన శిలాయుగానికి చెందిన పరికరాలు వస్తువులు బయల్పడిన పాలకొండ కదంబాపూర్ ఏ జిల్లాలో ఉన్నాయి? సో ఆన్సర్ వచ్చేసి కరీంనగర్ అండి. నెక్స్ట్ శాతవాహనుల్లో 23వ రాజు ఎవరు? శాతవాహనుల్లో 23వ రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనులు ఎవరికి సామంతులు? శాతవాహనులు వచ్చేసి మౌర్యులకి సామంతులు. శౌల్లేఖ ఆరోగ్యమంజరి గ్రంథాల రచయిత ఎవరు? సౌరుల్లేఖ ఆరోగ్య మంజరి గ్రంథాల రచయిత వచ్చేసి ఆచార్య నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు. నెక్స్ట్ ముదిగొండూరు ఎవరి రాజధాని? ముదిగొండూరు ఎవరి రాజధాని? ముదిగొండు చాళుక్యుల యొక్క రాజధాని. నెక్స్ట్ జైన మత క్షేత్రం కొలనుపాక ఏ జిల్లాలో ఉంది? జైన మత క్షేత్రం కొలనుపాక వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉందండి. నెక్స్ట్ రాజరాజేశ్వరి ఆలయం ఎక్కడ ఉంది? రాజరాజేశ్వరి ఆలయం వచ్చేసి వేములవాడలో ఉందండి. నెక్స్ట్ రెండో అరికేసరి ఆస్థాన కవి ఎవరు? రెండో అరికేసరి ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ పంప. నెక్స్ట్ ఆంధ్ర భృత్యులని ఎవరిని అంటారు? ఆంధ్ర భృత్యులని శాతవాహనుల్ని అంటారు. నానాఘట్ శాసనాన్ని వేయించింది ఎవరు? నానాఘట్ శాసనాన్ని వేయించింది నాగానిక. కోటిలింగాల ఎవరికి రాజధానిగా ఉండేది? కోటిలింగాల ఎవరి రాజధానిగా ఉండేది? శాతవాహనులకి. నెక్స్ట్ ఆలయ నిర్మాణంలో వేసరి శైలిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? సో ఆలయ నిర్మాణంలో వేసరి శైలిని ప్రవేశపెట్టింది బాదామి చాళుక్యులు. నెక్స్ట్ శాతవాహనాల పతనానంతరం తెలంగాణను ఎవరు పరిపాలించారు? సో శాతవాహనుల పతనానంతరం ఇక్ష్వాకులు వచ్చేసి తెలంగాణను పరిపాలించారండి. నెక్స్ట్ గోవులను లక్ష నాగలను భూములను దానం చేసింది ఎవరు? ఆన్సర్ వశిష్ఠపుత్ర శ్రీశాంతమాలుడు, వశిష్ఠపుత్ర శ్రీశాంతమాలుడు ములుడు సారీ. కాకతీయులు పూజించిన స్త్రీ దేవత ఎవరు? సో కాకతీయులు పూజించిన స్త్రీ దేవత వచ్చేసి కాకతి. నెక్స్ట్ మాంగళ్య శాసనాన్ని ఎవరు వేయించారు? సో మాంగళ్య శాసనాన్ని వచ్చేసి దానార్ణ వర్ణుడు వేయించారండి. నెక్స్ట్ కవివత్సలుడు అనే బిరుదు ఎవరికి ఉంది? కవివత్సలుడు అనే బిరుదు ఎవరికి ఉంది? హాలుడికి. నెక్స్ట్ కథాసరిత్సాగరం గ్రంథ రచయిత ఎవరు? సో కథాసరిత్సాగరం గ్రంథ రచయిత వచ్చేసి సోమదేవుడు. ఇవ్వండి ఈ వీడియోలోని తెలంగాణ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని తెలంగాణ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలుద్దాం.